పాదయాత్రలు చేసి ఓదార్పు యాత్రలు చేసి అందర్ని దగ్గర తీసుకొని నోటికొచ్చింది చేతికొచ్చింది ఇచ్చేస్తా చేస్తా అని చెప్పి ఓట్లు ఎంచుకున్న వ్యక్తి రోజున ముద్ర కూడా పెట్టారా నాకు అంటే ఒక ముద్ర రెండు ముద్రలు అయితే ఫాలో అవుతాం అన్ని ముద్రలు అయితే మనం అక్కడ ఫాలో అవుతాం చాలా బాధపడతారు అని ఆయన ఏదంటే వాళ్ళ మా మీద ఏ విధంగా చేసేయచ్చు ఏమైనా మాట్లాడేయచ్చు నేను ఆయన ఒక మాట అన్నా మీరు దత్తపుత్రుడు అనేటప్పుడు మేమంతా మిమ్మల్ని సిబిఐకి దత్త తీసుకుందాం మాట మాట వల్ల ప్రయోజనం ఏంటి ఆయన నేను ఎవరికో దత్తపుత్రుడు అంటే నేను నాకేమన్నా ఒళ్ళు చిల్లుబడిపోతాయి నేను చూస్తూ ఉంటా నేను 2003లో మా నాన్న చెప్పాను నన్ను ప్రజలకి దత్తతకు పంపించే నేను ఇంట్లో మీకు కూడా బిడ్డను కాదు నేను తెలుగు ప్రజలకి సామాన్య ప్రజలకి నేను దత్తుడిని సిబిఎన్ గారికి నేను దత్తపుత్రుడిని కాదు అలాగే వైసీపీ నాయకులు మీరు అన్నంత మాత్రాన నాకేం ఒళ్ళు చిల్లుబడిపో కానీ నేను అన్న మాట మటుకు సిబిఐ దత్తపుత్రుడు అన్న మాట మటుకు అది వాస్తవం అది నేను ఈ మాట అంటే నాకు గుచ్చుకుపోద్ది మా వాళ్ళు గిలగిల్లాడిపోతాను బాధ కదా నేను ఈ మాట అంటే భవిష్యత్తులో మీరు సిబిఐ కేసులు ఎదుర్కొనే తీరాలి పారిపోలేరు శాంతి భద్రతల గురించి వస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు ఒకరోజు గుండెపోటు చచ్చిపోయారని చెప్పారు 3-4 గంటలు సాయంత్రానికి లేదు ఎవరు దాడి చేశారన్నారు ఈ రోజుకి తేడా దాని మీ గురించి ఎవరు మాట్లాడరు దారి పొడవుతో పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది పొత్తు నాకు ఒకరితోనే ప్రజలతోనే పొత్తు నాకు ఇంకెవరితో పొత్తు పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం ఆ పొత్తు పెట్టిన తర్వాత నేను ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను మీరు చూడండి ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది ఇష్టం ఉండి కాదు మీకోసం విభేదించాను నా కోసం కాదు అది రైట్ అని చెప్పి ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ప్లెడ్జ్డ్ వర్డ్ ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో పార్లమెంట్లో కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను విభేదించాను దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది నేను మీ నమ్మకం కోల్పోలేదు నేను మీ గుండెలో ఉన్నాను తెలుసు సార్ అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతోటి అలాగే బయటకు వచ్చేసాను సో రాజకీయాల్లో ఒకటే ఉంటాయి ప్రజలు ముందుకెళ్ళేలాగా ఎలా ఆలోచించాలి నా ఉద్దేశం అంతే ఉంటుంది తప్ప దీంట్లో నాకు వ్యక్తిగత స్వార్థం ఏది ఉండదు నాకు ఒక అదనంగా కొంత డబ్బు ఇస్తే నా జీవితం ఏం మారిపోదు నాకు ఈరోజున 100 కోట్ల డబ్బు వచ్చినా నేను తినగలిగేది ఏమీ లేదు నేను కొత్తగా వేసుకునే బంగారం డైమండ్లతో బట్టలు వేసుకోమను మామూలుగానే వేసుకుంటాం అందరిలాగే తింటాం 10 ఇళ్ళున్నా కానీ ఒక్క గదిలోనే ఉంటాం నువ్వు ఎంత వరకు పడతావో అంతే స్థానంలో ఉంటాం అంతకుమించి ఉండవు ఇవన్నీ తెలిసి ఈ కోరికల్ని అర్థం చేసుకొని వచ్చినవాడిని పారిపోయి నేను అర్థం చేసుకొని వచ్చినవాడిని నా కోరికలు లేవు కానీ అవసరాలు మన ప్రజలకి ఏం చెయ్యాలని నిరంతరం తప్పని ఉండదు తప్ప అందుకని మీ దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కష్టపడతా వచ్చాం ఈసారి మీ అండదండలు కావాలి నాకు మనస్ఫూర్తిగా జనసేనకి మీరు అండదండలు ఇవ్వండి ఈ రాష్ట్రం నష్టపోకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి రైతాంగానికి కౌలు రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మా వైపు ఒక దృష్టి పెట్టండి నేను చెప్పే మాటలు గుడ్డిగా నమ్మద్దు ఆలోచించండి అలాగే దసరా నుంచి మేము రోడ్ల మీద ఉంటాం ప్రజా సమస్యల మీద తిరుగుతాం
ఇప్పుడు ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి, నేను అన్ని వింటాం. దసరా తర్వాత దసరా నవరాత్రుల తర్వాత మీకు మొదలు పెడతాం, మీకు అప్పుడు దాకా మీకు అప్పుడు దాకా మేము భరిస్తాం. మోడీ గారితో నాకు వ్యక్తిగతంగా ఏమి విభేదాలు లేవు, కేవలం మీకోసం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నేను తగాదా పడ్డాను. మరి ఎందుకు కలిశారు? మళ్ళీ ఎవరికి చెప్పి కలిశారు? ఏ ప్రజల కోసం కలిశారు? ఏం సాధించారు? 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లొడ్లని మోసం చేసిందని, దగా చేసిందని చెప్పినటువంటి మీ దృష్టిలో ప్రశ్నించాను, నిలదీశానని చెప్పేటువంటి ఇవాళ మీరు ఏ ఉద్దేశంతో మీరు కలిశారు? ఏ మేలు కోసం కలిశారు? ఎవరి మేలు కోసం కలిశారు? కలిసి ఏం చేశారు? ఏం సాధించారు? ఇవాళ మీరేం సాధించారు? స్పెషల్ స్టేటస్ సాధించారా? జగన్ గారిని, జగన్ గారు మీకు 2019 ఎన్నికలు అవగాహన చెప్పాడు. మన దురదృష్టం, మోడీ గారికి సొంతంగా బలం వచ్చేసింది. మనం ఊహించినట్టుగా బొటాబొటీ మార్కులతో ఆయన పాస్ అవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలై ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఢిల్లీ వెళ్ళంగానే ఆయన చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకి. మీరేం చేస్తున్నారు? చెప్పారు కదా ఈ ప్రజల కోసమే నేను మోడీతో తగాదా పడ్డాను, మళ్ళీ మోడీతో కలిశానని. ఎందుకు కలిశారు? స్పెషల్ స్టేటస్ ఏమైనా తెచ్చారా? వైజాగ్ స్టీల్ ఏమైనా నిలబెట్టారా? ఏం మాట్లాడొచ్చారు అమిత్ షా గారితో, మోడీ గారితో? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? వైజాగ్లో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? ఎవరిని దగా చేస్తారు మీరు మాట్లాడుతున్నారు? నన్ను మాటలతో హింసిస్తున్నారు, నన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ. సిబిఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు మాట్లాడతారు. ఈరోజు మాట్లాడారు కదా మీరు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అవునో కాదో మనం మాట్లాడుకుందాం. 2022 ఈ సంవత్సరం మార్చి 14 ఈ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో సాయంత్రం 7 గంటలకి మీ పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పాను ఒకటి పెట్టి తంతు. ఏం మాట్లాడారు ఆ రోజు ఆ సభలో? ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలవాలి, బీజేపీకి కూడా నేను ఇదే చెప్తున్నాను చంద్రబాబుతో కలవాలని చెప్పి మాట్లాడారు. మీరే కదా మాట్లాడింది. 2012లో ఏం చెప్పారు అంటే 14 తర్వాత నేను 2012లో పార్టీ పెడదామని చంద్రబాబు దగ్గరికి వెళ్తే నువ్వు పార్టీ పెడితే జగన్ గెలుస్తాడు, నువ్వు పార్టీ పెట్టబోకు నన్ను సపోర్ట్ చేయమని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను పార్టీ పెట్టలేదన్నారు. 14లో పార్టీ పెట్టి చంద్రబాబు కోటేయమన్నారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలిపోవాలి కాబట్టి చీలిపోకుండా ఏకీకృతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూరుతుందని చెప్పని విడిగా పోటీ చేశానని చెప్పారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, మనందరం చంద్రబాబు వెనకాల చేరాలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజాయితీగా మిమ్మల్ని ఎవరైనా చంద్రబాబు దత్తపుత్రుడు అనుకుండా ఉండాలంటే 2024 ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో ఎవరితో వెళ్ళారో అప్పుడు చూద్దాం మీరు దత్తపుత్రుడా కాదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దత్తపుత్రుడు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎవరైతే మీరు అంటగాగుతున్నారో ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీతిమంతుడా, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వెళ్తే అవినీతిపరుడైపోయాడా, సిబిఐని అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సంభాషించినటువంటి మాటలు ఆన్ రికార్డులో ఉందా లేదో చూసుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు పార్లమెంట్లో మాట్లాడిన మాటలే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు కనుకే తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని నమ్మారు కాబట్టి ఇవాళ కేసులున్నా కూడా అక్రమమని నమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని
బాధ్యతలను అప్పగించిన మాట మరి ప్రజలు నమ్మినప్పుడు మీకేంటి బాధ ప్రజలు నమ్మారు కానీ మీరు చంద్రబాబు మాత్రం అదే మాటలు మాట్లాడతారు మీరు దత్తపుత్రుడు కాదు 2024 లో చూద్దాం మీరు గనక ఇవాళ మాట్లాడినట్టుగా మీరు ఇండివిడ్యువల్ వ్యక్తిగతంగా ఎల్తే ఇప్పటిలో మాట్లాడినట్టుగా కాకుండా ఇప్పటి సభకు భిన్నంగా ఇవాళ పరుచూరు సభలో మాట్లాడినట్టుగా మీరు వంటరగానికి ఎల్తే ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు దత్తుడు కాదు అని చెప్పని మేము కూడా రోజు మాట్లాడతాం కాబట్టి వెయిట్ చేద్దాం నువ్వు దత్తపుత్రుడో కాదు ఇప్పటిలో మాట్లాడిన మాట ఏమైంది రోజుకు ఒక మాట పోటకు ఒక మాట మన పొత్తులు మన స్నేహాలు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం కేంద్రంలో మీకు చేతనైతే మీరంటకాగేటింటి మీరు ఎవరి సంకనెక్కి తిరుగుతునారో ఆ భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మీకు చేతనైతే మీలో నిజంగా ఇవాళ మాట్లాడినటువంటి సభలో మాటల్లో నిజాయితీ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కౌలు రైతుల కోసం చట్టాలు చేయించండి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీ నిజాయితీని మేము కూడా వేణోళ్ళ కీర్తిస్తామో